వాచ్ యాప్ విడుదల చేయడం ఓకే ఫిర్యాదులు స్వీకరించడం తప్పలేదు ఆయన నేద అన్నారు సీరియస్ అయితే అరగంటలో పరిష్కరించేస్తామని మరి 13 జిల్లాల్లో ఏదో ఏ శ్రీకాకుళం ఎక్కడ చేస్తే మరి అరగంటలో పరిష్కారం ఎలా అవుతుందో లేదనేది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ యాప్ అదే టైంలో ప్రభుత్వం కూడా ఇంకో యాప్ రిలీజ్ చేయడం అంటే ఇదంతా ఆయన ఒక కమిషనర్ గా చేస్తున్నారా ఒక రాజకీయ నాయకుడిగా చేస్తున్నారా యాప్ విషయంలో ఎక్కడ ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం బయటకు ఉంటదని నేను అనుకోను ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇప్పుడు మామూలు రోజుల్లో అయితే కనుక గవర్నమెంట్దే వాడతారు నిఘా యాప్లు ఏవైనా సరే కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత గవర్నమెంట్తో కన్ఫరెంట్రేషన్ ఉంది అక్కడ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ మనుషులు అనేటువంటిది ఒక నమ్మకం ఉంది వీళ్ళకి ఈయన దగ్గర ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం మనుషులని నమ్మకం ఉంది ఇక్కడ ఆయన అపోజిషన్గా చూస్తున్నారు కాబట్టి బట్ ఎన్నికల కమిషన్గా అయితే స్వతంత్రంగానే ఉండాలి యాప్ ఇప్పుడు గవర్నమెంట్ యాప్ ఎట్లా ఇక్కడ రెండోది వైసీపీ పెట్టుకుంది యాప్ వాళ్ళ దాని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఇవ్వడానికి అనేటువంటి ఇక్కడ నిమ్మగడ్డ గారు యాప్ పెట్టడం అనేటువంటి దాంట్లో తప్పు లేదు కానీ యాప్ నిర్వహణ బాధ్యతలు చూసేవాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్సా టెంపరీ ఎంప్లాయీస్సా అనేది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈయన కూడా మరి ప్రభుత్వం తరఫున పెట్టినట్టే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పెట్టినట్టు ఎస్సీసీ పెట్టినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే అది ప్రభుత్వానికి అటాచ్ చేయాలని ఏం లేదా వాళ్ళు ఇండివిజువల్గా అది ఆటోమేటిక్గా ఆయనకి స్వతంత్రత ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు అన్నప్పుడు కోర్టులు మేము జోక్యం చేసుకోమన్నప్పుడు ఆ అధికారాన్ని ఆయన వాడుకున్నారు మరి అప్పుడు వీళ్ళు రేట్ చేసిన పాయింట్లో తప్పే ఉంటుంది ఫిర్యాదులన్నీ వన్ సైడ్ వెళ్ళమని గ్యారంటీ అదే అనేది ఇప్పుడు ఆ లెక్కనైతే వీళ్ళ దగ్గరదైనా అంతే వీళ్ళ దగ్గర అప్పుడు వన్ సైడ్ ఉన్నట్టేగా ప్రభుత్వం అనేది ఒక రాజకీయ పార్టీ ఎస్సీసీని మనం తెలుగుదేశం తరపున మనిషి అంటున్నాం కాబట్టి ఆ కోణం మామూలుగా అయితే ఎస్సీసీజ్ ఎస్సీసీ కదా పార్టీలకు అతీతం కదా అది ఒక సంస్థ దాన్ని నమ్మడానికి లేదంటే కనుక నువ్వు నమ్మకపోవడం ఇప్పుడు ఆయన ఎస్సీసీని నమ్మనప్పుడు నిన్ను కూడా నమ్మలేం కదా లెక్కనైతే ఎన్నిక నువ్వు ప్రభుత్వం అంటే నువ్వు రాజకీయ పార్టీ నువ్వు నిష్పాక్షికంగా చూస్తావు అని ఎట్లా నమ్ముతావు ఇంకోటి నిష్పాక్షికంగా ఇది చేస్తుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇంత గొడవ అవుతుందా బ్లౌజుల్లో నుంచి బ్యాలెట్ పేపర్ లాక్కెళ్ళి కొట్టి చేతులు ఎరగొట్టి పోలీసులు వెళ్ళి కిడ్నాపులు చేసిన సందర్భాలు లేవు మరి అప్పుడు నిష్పాక్షికంగా ప్రభుత్వం ఉందని ఎట్ట నమ్ముతాం ఇక్కడ ఎస్సీసీ కొన్ని తప్పులు ఉన్నాయి అన్నీ తప్పులు కాదు ప్రభుత్వానికి కొన్ని తప్పులు ఉన్నాయి అట్లానే అన్ని తప్పులు కాదు ఇక్కడ ఏమైపోయిందంటే మీడియా జెన్యున్గా ఇది తప్పు ఇది రైట్ అనేది ఏ ఇష్యూకి ఆ ఇష్యూ కనుక ప్రొజెక్ట్ చేస్తుంటే పబ్లిక్ కూడా ఆ రూట్లోనే ఆలోచించేవాళ్ళు మీడియా ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పేసి పార్టీల వారీగా అటు ఇటు విడిపోయి రాసిందో ఈయన్ని భుజాన్ని వేసుకుంటాం తెలుగుదేశాన్ని భుజాన్ని వేసుకునే సంస్థలన్నీ నిమ్మగడ్డను భుజాన్ని వేసుకున్నాయి వైసీపీని భుజాన్ని వేసుకునేటువంటి సంస్థలన్నీ ప్రభుత్వమే కరెక్ట్ అనేటువంటి చేసింది దీంతో జెన్యున్గా ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి జనానికి అర్థం కాకుండా చేశారు తద్వారా ఇక్కడ ఈ కాంట్రవర్సీలో ఇద్దరు రైటే ఇద్దరు రాంగ్ ప్రాక్టికల్గా అయితే కనుక ఇందులో ఇద్దరు వాటిట్లో రైట్లు ఉన్నాయి ఇద్దరు వాటిట్లో రాంగ్ ఉన్నాయి వేటికి అది విశ్లేషించే బాధ్యత మీడియా చేయలే వాళ్ళు ఎట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు అనేగడికి నువ్వెందుకు వాళ్ళు అనే దాంట్లో ఉన్న జెన్యునిటీ చెప్పే ఎడిటోరియల్ కదా నువ్వు వాళ్ళు అన్నది చెప్పు వీళ్ళు అన్నది చెప్పు మామూలు యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక ఇదని చెప్పు ఆ మూడోది నువ్వు చెప్పలా దానివల్ల పబ్లిక్ నయోమయంలో పడేస్తువి పార్టీల వారీగా చీల్చేస్తుంది పబ్లిక్ని ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో తప్పు వాళ్ళిద్దరిది ఉంటే ఆ తప్పుని సరిదిద్దాల్సినటువంటి మీడియా చేసిన తప్పు ఏంటంటే నిజాయితీగా వార్తలు ఇవ్వకుండా వీళ్ళు పార్టీల వారీగా ఇద్దరు వైపు చీలిపోవటం అంటే పార్షియాలిటీ ఎవరు చూపిస్తున్నారు అంటే అదే అనేది పార్షియాలిటీ అంటే వైసీపీ చెబుతున్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పార్షియాలిటీ చూపిస్తున్నాడు అనేది ఇక్కడ ఆయన చూపిస్తున్నారు కాబట్టి మీడియా కూడా పార్షియాలిటీ చూపించి వన్ సైడ్ రాసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోవాలి అట్లా కాదు నేను అంటుంది ఆయన చేసిన దాంట్లో మంచి కొన్ని ఉన్నాయి నిమ్మగడ్డ గారు చేసి యాజ్ ఎస్సీసీ హోదాలో మంచి కొన్ని చేశారు ఆ మంచి మంచిగా చూపించాలి మంచి వాటితో పాటు చెడ్డది కూడా మంచిగా చూపించింది మీడియా ఇటు గవర్నమెంట్ దాన్నే పట్టుకుంటుంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం అందరూ దొంగలే అని చూపెడుతుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ దొంగని చూపెడు ఆయన చేసే ప్రతిచర్య దొంగని చూపెడుతుంది ప్రతిచర్య రాదు అక్కడ ఆయన అందులో కొన్ని మంచి చేసినాయి ఉన్నాయి కొన్ని చెడు చేసినాయి ఇప్పుడు ఓటర్ల విషయంలో ఆయన తప్పు ఉంది అధికారి తప్పు ఉంది అధికారుల విషయంలో అతిగా వెళ్ళడం ఆయన తప్పు ఏది నా ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేసుకుంటానంట అదే సందర్భంలో ఆయనకు కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకునేటప్పుడు ఆ సిస్టమ్ని ఫాలో అవ్వడం అనేది ఆయన బాధ్యత చివరికి ఆ బాధ్యత చేశారు ముందైతే తప్పు చేశారు తర్వాత సరి చేసుకున్నాడు అదే సందర్భంలో ఆయన మాట్లాడకూడని మాటలు మాట్లాడారు ఒక వైఎస్ గురించినో లేకపోతే ఇంకోటి ప్రభుత్వం గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ
అక్కడ వాటిలో తప్పు ఉంది, కొన్ని జెన్యున్ చేశారు. ఇక్కడ అన్ని జెన్యున్ అని ఒక వర్గం చూపెడుతుంది, అన్ని రాంగ్ అని ఇంకో వర్గం చూపెడుతుంది. అక్కడ సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని కొన్ని అంశాలను ప్రభుత్వం ఎందుకు లేవనెత్తలేకపోతుంది? ఈ రాజశేఖర రెడ్డి గారి విషయం కానీ, కొన్ని కొన్ని విషయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఈ మేనిఫెస్టో విషయంలో కానీ ఎందుకు ఓకే ఆయన ఏదో చేశారు వీళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు అన్నట్టుగానే ఉంది. అంటే వైఎస్ దాంట్లో వాళ్ళు రేజ్ చేస్తే వైఎస్ను పక్కన పెట్టమని చెప్పినట్టే కదా, అక్కడ వీళ్ళకి మొహమాట. అందుకని కావాలని ముందుగానే ఊహించేలా మాట్లాడారు అనుకోవాలి. అంతే గేలం వేశారా? అంటే వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకోకుండా వైసీపీ శ్రేణులు చెప్పిన మాట అది. రేపు పొద్దున ఇంకో 2 నెలలు అయిపోద్ది, తర్వాత ఎక్కడ వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకుంటారు. నేనైతే రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్, జగన్ గారు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్న కోణంలో చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారిని పొగిడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడా నిమ్మగడ్డ రమేష్? తిట్టలేదు కదా డైరెక్ట్గా. ఏమి ఇప్పుడు రాజుగారు మొదటి భార్య మంచిదంటే ఆ టైప్ సామెత ఇక్కడ. జగన్ గారు కేసులు ప్రస్తావన అవసరం లేదేమో ఆ సందర్భంలో దాంట్లో లేదు కదా, అక్కడ అనలా ఆయనే, అది పార్టీ అన్నమాట కానీ ఆయనేమనలేదు. ప్రభుత్వం పరిస్థితి ఇట్లాగ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అన్న కోణంలో చెప్పుకొచ్చారు. రెండో పాయింట్ ఏంటంటే ఈయన చేసినటువంటిదల్లా ఈ అధికారుల విషయంలో అచ్చొచ్చా, అంత నాది నాది నేను చెప్పినట్టే నడవాలంటాం. రైట్, అధికారులు ఆయన చెప్పినట్టే నడవాలి. కాకపోతే ప్రొసీజర్ ప్రకారం అయితే ముగ్గురు ఆ పొజిషన్కి సరిపడేటువంటి అధికారులను ఇచ్చే బాధ్యత చీఫ్ సెక్రటరీ, ఇంకోటి ప్రవీణ్ ప్రకాష్ విషయంలో వ్యక్తిగతంగా పోవటం. ఇప్పుడు చివరికి ఏమైంది, ఈయన అధికారం ఏంటో కూడా జనం చూశారు, జగన్ చూపెట్టాడు అక్కడ. అంతే కదా, ఈయన స్థాయి ఏంటో ఈయన అధికారం ఏంటో జగన్ చూపెట్టాడు ఈయనకి. ఇప్పుడు ఈయన చెప్పారని ప్రవీణ్ ప్రకాష్ నేను తీసేలా, గిరిజాశంకర్ నేను వీళ్ళని ఏం తీసేలా, ద్వివేదిని తీసేయలేదు. అదే సందర్భంలో ఈయన చెప్పాడని కలెక్టర్లు వాళ్ళనే తీశారు. అంటే ఈయన చట్టబద్ధమైన రూట్ ప్రకారం ఎన్నికల ఫీల్డ్లో ఉన్న అధికారుల మీద చర్య తీసుకునే అధికారం ఈయనకుంటారు. కానీ సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కెలికే అధికారం ఈయనకి లేదు. అది ఆయనకి చూపించారు. ఇప్పుడు అది జగన్ చూపించాడనే కాదు, జగన్ ఒక్కడే కాదు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఒక్కటయ్యారు. అందుకే నిమ్మగడ్డ తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన కనుక అధికారుల్ని తన వెంట తిప్పుకుంటూ జగన్ని ఆడుకునే ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ఫుల్గా ఉండేది. ఈయన అసలు ఒంటెత్తు బోకలకు పోయి కనబడ్డ ఉండాలా తీసి పడేస్తాననేటప్పటికీ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు, అంతవరకు అయ్యింది. అందులో కూడా ఎక్కువ కాలం కాదు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తక్కువ. ఈయనంతా ఈ సైడ్ ట్రాక్ వ్యవహార యాక్టివిటీలే ఎక్కువ. గవర్నర్ బంగ్లాలో 8 ఏళ్ళు పనిచేశారు. ఏముంటాయి వాటిలో? ఇప్పుడు అట్లాంటి వాటి దగ్గరకు వచ్చేటప్పటికి డిఫరెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. అంటే అలాంటి వాటిలో చేసినప్పుడు ఏంటంటే ర్యాపో మెయింటెనెన్స్ ఉంటాయి అంతే ఆ ఉద్యోగాలు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ రాదు. దానివల్ల ఆ ర్యాపో మెయింటెనెన్స్లో ఈగోస్ వస్తాయి. ఏంటి గవర్నర్ కలవాలని నా పర్మిట్ తీసుకోకుండా ఎట్టొచ్చారు, నేను చెప్పాలి కదా. అదే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. అది చివరిలో అర్థమయ్యి సరి చేసుకోవాల్సి వచ్చింది. బట్ అప్పటికే చాలా కాలం అయిపోయింది.